వెళ్ళిపోదాం నిర్ణయించుకుని నీకు ఫోన్ చేశాను. అప్పుడే వెళ్ళిపోయింటే ఎవరికీ గొడవ ఉండేది కాదు. కానీ ఇక్కడ గడిపిన కొన్నాళ్ళలో ఏర్పడిన తీపి అనుబంధాలు జ్ఞాపకాలు నన్ను కదలేవలేదు. వాటిని తెంచుకుని వెళ్ళటం అంత తేలిక అనిపించలేదు. నా కాళ్ళు నాతో సహకరించలేదు. చివరికి నా మనసును రాయి చేసుకుని బలవంతంగా బయలుదేరాను. కానీ ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో వెనక నుంచి తల మీద బలంగా కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి నేను ఇంట్లో ఉన్నాను. ఏదేమైనా తప్పు నాదే. నేను అనవసరంగా ఏడిపించాను. రాత్రంతా నువ్వు నా గురించి బాధపడుతున్నట్టు మీ వాళ్ళు నమ్మించడానికి తిండి కూడా మానేసి ఏడ్చినట్టు నటించావు. వెళ్ళిపోతానన్న నేను తిరిగి వచ్చినందుకు ఇప్పుడు నిజంగానే ఏడుస్తున్నావు. నా వల్ల నీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించు మహా. ఇది నేను కావాలని చేసింది కాదు. నన్ను నమ్ము. ఈసారి తప్పకుండా వెళ్ళిపోతాను. ఇక రాను. కష్టపడి నటించాల్సిన అవసరం మళ్ళీ నీకు రాని ఉంది. అబద్ధం కాదు. అప్పుడు ఇప్పుడు ఏడ్చింది నీ కోసమే. నువ్వు తిరిగి రావాలని. అసలు మనం ఎందుకు కలుసుకున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చాం? నువ్వు వెళ్ళిపోతావని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎందుకు విలవిల్లాడిపోయాను? తల మీద దెబ్బతో నిన్ను చూసినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోయాను? అసలు నాకేం అర్థం కావడం లేదు. నా ఏడుపు నటన కాదు నిజం. నేను నటించలేదు మురళి, నటించలేదు. ఎవరు కావాలండి? రాఘవరావు గారు ఇల్లిదేనా? అవునండి, ఆయన మా మామయ్య గారే. మీరు? ఇక్కడ మహాలక్ష్మి. నా భర్తలే. మీరు? మురళని. నా తోడల్లుడే. మీరు? ఇంట్లో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారండి. మీరు? మేము మురళి అమ్మా నాన్నలం. మురళి అమ్మా నాన్నల? అది ఎలా సాధ్యం అండి? ఆయనకి ఎవరు లేరని చెప్పారుగా. నేను చెప్తున్నాగా, మేము మురళి అమ్మా నాన్న. మీరు చెప్తే నేను ఎలా నమ్ముతానండి? మా తమ్ముడు గారు అబద్ధాలు చెప్పే టైప్ కూడా కాదు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్లీజ్ గో అండ్ టెల్ దెమ్ దట్ యు హావ్ కమ్. ఇప్పుడు అన్నారు చూడండి, ఈ ముక్క ఏదో చాలా బాగుంది. ఇది ఏదో ఇందాక చెప్పేసి ఉండొచ్చు కదండి. పదండి సార్, రండమ్మా, రండి రండి. వాళ్ళ అబద్ధం ఆడడానికి కారణం మేమేనండి. వాళ్ళ ప్రేమను మేము ఒప్పుకోలేదు. మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే నీకు అమ్మా నాన్న లేరు అనుకోమనం. అందుకే వాడు అలా చెప్పుకుంటాడు. స్వతహాగా వాడు చాలా మంచివాడు. మా తరఫున వాడిని క్షమించండి. ఇందులో క్షమించాల్సిందే ఉంది. మా అమ్మాయి అత్తమామలు వచ్చారు. మా మర్యాదలు మేము చేయాలి కదా. చాలా దూరం నుంచి కారులో ప్రయాణం చేసి వచ్చారు. ముందు స్నానాలు చేయండి, భోజనాలయ్యాక తిరిగి మాట్లాడుకుందాం. ఆ ఏర్పాట్ల చూడు. అమ్మా మహా, పెంచుకోవడానికి తుంచుకోవడానికి మీది ఫ్రెండ్షిప్ కాదు, రిలేషన్షిప్. పవిత్రమైన భార్యాభర్తల బంధం. ఏదో నాటకం ఆడుతున్నాం అనుకుని మీరు మీ జీవితాలతో ఆడుకుంటున్నారమ్మా. అది కాదండి, అప్పుడు మహా ఉన్న పరిస్థితుల్లో వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు మాత్రం తెలిసి తెలియకుండా మీరు ప్రారంభించిన నాటకం మీకు తెలియకుండానే ఇప్పుడు మీ జీవితం అయింది. ఆ నాటకాన్ని నిజం చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. అవునమ్మా, కనీ పెంచిన పాతికేళ్ల కొడుకును పోగొట్టుకున్న మేమే వాణ్ణి మర్చిపోయి బతకగలుగుతున్నాము అంటే కేవలం 4 నెలలు వాడితో స్నేహం చేసినందుకు వాడితో పాటే నీ జీవితం ముగిసిపోయిందనుకోవటం చాలా పొరపాటమ్మా. మీ గుండెలు మీ చేసుకు చెప్పండి. ఏదో ఒక రోజున మీరు విడిపోక తప్పదు అని గుర్తొచ్చినప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటే బాగుండని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? నాకు తెలుసు మీరు మనసును చంపుకుని ఎందుకు వేరవ్వాలి. మురళి, మీరు తల్లిదండ్రులు లేరు. నాకున్న కొడుకు పోయాడు. నేను నా కొడుకు అనుకుని ప్రాధాన్యపడుతున్నా. ముందుగా ఉత్తరం రాసి సిటీకి రండి. మేము దగ్గరుండి మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాం. మా కొడుకు కోడలుగా కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచుకుని ఇక్కడికి పంపిస్తాం. వయసులో పెద్దవాడిగా నాకు న్యాయం అనిపించిన సలహా ఇచ్చాను. ఆలోచించండి. పద నీకో విషయం తెలుసా మురళి? నా కొడుకైతే నా మాట కాదండు.
ఒరే శంకరం, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగనే నా ప్రాణం పోయేటప్పుడు అందరూ నా దగ్గరే ఉండండి. ఎక్కడికి వెళ్ళరా, నా బొందిలో ప్రాణం ఇంకా ఎంతసేపు ఉండదని నాకే తెలిసిపోయింది. తీరని కోరికతో పోతున్నానని బాధ తప్ప నాకు ఇంకా ఏ బాధ లేదురా. కోరిక ఏమిటో నాతో చెప్పమ్మా. చెప్తే తీరుస్తావా? తప్పకుండానమ్మా. ఏది ప్రమాణం చేయి. అలాగేనమ్మా, చెప్పు నీ కోరిక ఏమిటి. మహాలక్ష్మిని ముయ్యల్లో వేసి పేరు పెట్టిన రోజే దాని పెళ్లి చూడకుండా నన్ను తీసుకుపోవద్దు భగవంతుడని ఆ రోజే దేవుణ్ణి వేడుకున్నాను. కానీ దాని పెళ్లి ఎక్కడో జరిగిపోయింది. నా కోరికనే మిగిలిపోయింది. అందుకే దాని పెళ్లి కళ్ళారా చూసి కన్ను ముయ్యానందిరా. అదేం బాగుంటుందమ్మా, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పెళ్లి ఏంటి? అదేమిట్రా, ప్రతి ఏడాది సీతారాములకి కళ్యాణం జరగటం లేదా? ఈ ముసలి తల్లి ఆఖరి కోరిక కూడా తీర్చలేవా? అలాగేనమ్మా. శంకరం, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చూడు. అలాగే. చాలా సంతోషం నాన్న. మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి, నేను నా మనవడు మనవరాలతో విడిగా మాట్లాడాలి. పదండి. భయపడిపోయావా? ఎలా ఉంది నా నటన? బంగారునంది గ్యారంటీ కాదు. బామ్మ నీకేమైనా మర్చిపోయిందా? మా అందరిని ఎంత కంగారు పెట్టావు, ఏమిటి నాటకం? నాటకమా? నేనాడేదే నాటకం అయితే ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారే, దాన్నేమనాలే? అర్థం కాలేదా? అదేనే మొగుడు పెళ్ళాల నాటకం. పోసే, పెళ్లి కాకుండా నీ తనతో కాపురం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే మీ ఇద్దరిని నరికి వాడు కూడా ఊరేసుకొని చస్తాడే. మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు అనుకుంటున్న నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కదే. పాపం అన్నం పున్నం ఎరిగిన అబ్బాయిని కూడా నీతో పాటు ఈ ఊబిలోకి దించావు కదే. ముదరుస్తున్నా బాబు, ఇది ఎవరినో ప్రేమించిన పాపానికి ఇన్నాళ్ళు నీ బతుకును కూడా బలి చేసింది కదయ్యా. మమ్మల్ని క్షమించు. దీనికోసం, ఈ కుటుంబ గౌరవం కోసం నీ సుఖ సంతోషాలన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చావు. ఎన్నెన్ని మాటలు పడ్డావు, ఎన్నెన్ని అవమానాలు భరించావు. నువ్వు మామూలు మనిషివు కాదయ్యా. ఇన్నాళ్ళు ఆడిన నాటకం చాలు, ఇక ఈ నాటకాన్ని నిజం చెయ్యండి. ఎప్పుడు మీ ఇద్దరు కలిసే బతకాలి. కాదనకయ్యా, ఇన్నాళ్ళు అబద్ధం అని తెలియక మేమందరం అల్లుడు గారు అని పిలిచాం. ఇప్పుడు ఆ పిలుపునే నిజం చెయ్యి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎప్పటికీ నా మనవరాలు చేయవదలని నా మీద ప్రమాణం చెయ్యి. కాదనుకో మనవడా, కాదనుకో. టీబీఎస్ ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదా. టీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. చాలు, నిన్ను వదిలి వచ్చానన్న మాట కాని అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నా. కానీ ఏ లాభం? నీకిచ్చిన మాటకు కట్టుబడి నేను నీ దగ్గరికి రాలేను. నీ ఊహలతో బతకటం ఎప్పటికీ